చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ అంటూ మరి ఒక రోడ్ షో చేసుకుంటూ పోలవరం దగ్గర వెళ్ళి బైఠాయించి కూర్చోవడం అనేది చాలా ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కలగజేశారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎంగా వాడుకున్నది ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పడం జరిగింది. ప్రతి సోమవారం ఎటువైపు వెళ్తారో అటువైపు అలవాటు అయిపోయి ఈరోజు కూడా సోమవారం అనుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ అక్కడ ఒక విఐపీగా నేను వెళ్ళేటప్పుడు ఒక పర్మిషన్స్ ఉండాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంటిమేషన్ ఉండాలి, ఇదేమీ లేకుండా ఈ జన సందోహంతో వెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే అదంతా కూడా ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. ఆ బురద జల్లే కార్యక్రమంలో ప్రజల నుండి తన సానుభూతిని పొందాలని పాప నానా ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి అలాంటి ప్రయత్నాలన్నీ మానుకుని ఇప్పటికైనా ప్రజలు వాళ్ళని ఏం చేస్తే నమ్ముతారు అనే దాని గురించి ఆలోచన చేస్తే మంచిది. ప్రజల్లో తిరగండి, రోడ్లు పట్టుకుని తిరగడం కాదు. ఇదేంటి ప్రతిపక్షం ప్రజల్లోకి రాకుండా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి, ఇదేం కర్మ అని చెప్పేసి ప్రతిపక్షం, ఇలాంటి ప్రతిపక్షం మన రాష్ట్రానికి దొరికింది ఏంటని ప్రజలందరూ అనుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు తీరు మార్చుకోవాలి. ఎందుకంటే ఈరోజున పోలవరంలో ఏ పని జరిగినా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పని జరిగిందే తప్ప వీళ్ళు ఏదో నామకాహ కాఫడ్డం ముందుగా కట్టేసి దాంతో సరిపెట్టేద్దాం అనుకున్నారు. కానీ వచ్చిన వరదలకి అది కొట్టుకెళ్ళిపోయింది. వాళ్ళు పెట్టిన గేట్లు కూడా ఒక గేటే పెట్టారు, అది కూడా కొట్టుకెళ్ళిపోయింది. ఆ పరిస్థితి రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏదో తామే అంతా ఉద్ధరించేశాము, తామే చేసేసాము అని చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదం.